అది పిచ్చతనం ఓ రకంగా. అది అప్పుడు కూడా మనం మాట్లాడుకున్నాం. రెండో కాన్సెప్ట్ ఏంటంటే, ఇప్పుడు భూ సర్వే రీసర్వే అంటే ఏంటి, మన ఇల్లు మనకుంది, మన గ్రామాన్ని సర్వే చేశారు, సర్వే చేసిన తర్వాత సంపూర్ణ భూమి హక్కు అని ఇస్తున్నారు. అంటే మన ఆస్తికి మనకే కాగితాలు ఇస్తున్నారు అంతే. మన ఆస్తికి మనకు కాగితాలు ఇచ్చేటప్పుడు అంటే సర్వే పూర్తయింది, ఇక పైన ఇది నీదే, ఈ ఆస్తి నీదే అని మళ్ళీ చెప్పడం. దాంట్లో నువ్వెవరు అసలు, దాంట్లో నీ బొమ్మ ఉండడానికి? మన బొమ్మ ఏమో పాస్పోర్ట్ బొమ్మ అంట, ఆయన బొమ్మ ఏమో ఇంత పొడుగుదట. అది 20 లక్షల మందికి ఇచ్చారట. ఎంత వెర్రితనం అది అసలు. మనం ఇప్పుడు దశాబ్దాలు కాదు శతాబ్దాల నుండి భూమికి సంబంధించిన హక్కులు చూస్తున్నాం. ఎవడి భూమి, దాంట్లో అడంగల్సి ఉంటాయి, లేకపోతే కనుక రకరకాలైనటువంటి విధానాలు ఉన్నాయి భూములు. కానీ ఎవడూ కూడా అట్లాంటి పిచ్చ పని చేయలే బొమ్మేసుకోవడం అనేటటువంటి. అంతకంటే వెర్రితనం మరొకటి ఉండదే. అసలు అప్పుడే రేజ్ అనిపిస్తుంది, అలా వేస్తే అది వ్యాలిడ్ అని. అలా బొమ్మేసి ఇప్పుడు మన డాక్యుమెంట్స్ ఉంటాయి, అది 100 రూపీస్ బాండ్ పేపర్, 50 రూపీస్ ఇట్లా ఉంటది తప్ప అక్కడ దాని మీద మన బొమ్మ, అలాగే ఆస్తి మందరి మన బొమ్మ కూడా ఉండదు దాని మీద, వెనకాల ఎక్కడో చిన్న ఫోటో ఉంటుంది. అసలు వ్యాలిడ్డా కదా, వ్యాలిడ్డా కాదా అని. వ్యాలిడ్ కాదు అది, ఎందుకంటే దాన్ని పట్టుకుని బ్యాంక్కి వెళ్తే పొమ్మంటాడు. అదే కదా, ఒరిజినల్ పేపరే కావాలంటాడు. అంతే కదా, అది ఒక పెద్ద తప్పు. దానికి తోడు ఆ రీసర్వే కోసం పాతిన రాళ్ళు ఒక పెద్ద తప్పు. జగన్ సర్కార్ ని భారీగా ఓడించడంలో కారణమైనటువంటిది ఆ పాస్ పుస్తకాలు, ఆ